हाय अंडी शिल्पा एंब्रॉयडरी एंड टेलरिंग की स्वागत। चाला मंदी अडुगुतुन्नारु जरी थ्रेड उषा 450 की वाड़ोच्चा अलागे 550 मिशन की वाड़ोच्चा अनि चाला मंदी अडुगुतुन्नारु। अलागे वाड़िते एमवुतुंदी वाड़ोच्चा लेदा ओकसारी वीडियो चेयंडी अनि नाकु निन्न कामेंट्स पेट्टारु, वाट्सएप लो पेट्टारु, अलागे यूट्यूब लो कूडा कामेंट्स चाला वस्तुन्नायि। तर्वात चूद्दांले अनेसि ऊकुन्नानु। నిన్న ఒక ఆమె మరి సపరేట్గా అడిగిందనమాట వాట్సాప్లో ఒకసారి వీడియో చేయండి అని. అందుకు అందరికీ తెలుస్తుంది కదా ఏమవుతుంది ఉషా 450లో, వాడొచ్చా వాడొద్దా, వాడితే ఏమవుతుంది అనేది చెప్తాను, చూసేయండి. దానికన్నా ముందు ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఉషా 450లో, ఉషా 450, 550, 550లో జరీ థ్రెడ్ వస్తుందా అని. ఉషా 450 అయినా 550 అయినా సేమ్ రెండు ఒకటేనండి, ఓన్లీ లెంత్, ఫ్రేమ్ లెంత్ ఒకటి చేంజ్ అవుతుంది అంతే. ఇది ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఒక్కటి సైజు పెద్దగా వస్తుంది. ఇది ఫ్రేమ్ విడ్రిత్ మాత్రం రెండు సేమ్ అంతే ఉంటుంది, ఒక లెంత్ మాత్రమే కొంచెం ఎక్కువ వస్తుంది ప్యాచెస్ ఒకేసారి వేసుకోవడానికి. దాంట్లో కూడా జరీ రాదు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అలాగే వాట్సాప్లో కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఉషా 450, 550లో జరీ థ్రెడ్ వస్తుందా అనేసి. జరీ థ్రెడ్ మాత్రం రాదు, 450లో కూడా సేమ్, 450లో ఏముంటుందో 550లో కూడా సేమ్ అలానే ఉంటుంది. అలాగే దీనికి ఈ ఉషా 450కి థ్రెడ్ వాడాలా వాడొచ్చా అంటే వాడొద్దండి, వాడందే బెస్ట్. ఎందుకంటే మీరు మిషన్ తీసుకున్న వాళ్ళని ఫస్ట్ అడగండి, మిషన్ తీసుకుంటారు కదా వాళ్ళని ఒకసారి అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు మీకు క్లియర్గా ఎందుకు వాడొద్దు ఎందుకు అనేసి. ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ అనేది థిక్గా వస్తుంది, ఇది మామూలుగా నార్మల్ జరీ థ్రెడ్. ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా కోన్స్, అవైతే ఇంకా చాలా థిక్గా వస్తుంది. అది దారం అనేది థిక్గా వస్తుంది, గరుకుగా ఉంటుంది. చూడండి దీంట్లో జరీ ఉంటుంది కాబట్టి థ్రెడ్ దొడ్డుగా వస్తుంది, గరుకుగా ఉంటుంది. అలాగే సిల్వర్ సిల్క్ చూడండి, సిల్క్ అయితే స్మూత్గా ఉంటుంది, థ్రెడ్తో వస్తుంది కదా చూడండి, థ్రెడ్తో వస్తుంది, స్మూత్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది థ్రెడ్ కూడా. అందుకు ఇది తెగదు. ఇదైనా సరే కోన్స్ ఇంకా ఈ థ్రెడ్ కోన్స్ అయితే ఇంకా సన్నగా ఉంటాయి ఈ థ్రెడ్స్, ఇదైతే ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి, ఇంకా తెగదు. అలాగే ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేస్తామంటే మామూలుగా ఇవి ఏ థ్రెడ్కైనా యూజ్ చేస్తాం, కానీ ఇది మాత్రం రాదు. మీరు కావాలంటే ఒకసారి వేసి చూడండి, జరీ థ్రెడ్ వేస్తే మొత్తము పైన థ్రెడ్ అనేది కూడా రాదు. మామూలుగా కింద పెట్టేసి మామూలుగా కొంచెం దూరం పెట్టేస్తే వస్తుంది. ఆ వచ్చినప్పుడు కూడా మీరు బాగా గమనించండి, ఇక్కడ మీరు వేసినప్పుడు సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఎందుకంటే నేను వేశాను, వేసి చూసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఎందుకు వేయొద్దు అనేసి. ఎందుకు అనంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మిషన్లో దారం కిందికి, ఇక్కడ కిందికి దిగి మళ్ళీ పైకి వస్తుంది కదా, ఈ దారం అనేది కిందికి దిగి మళ్ళీ పైకి వస్తుంది. అందుకు దీంట్లో పార్ట్స్ అనేటివి, మిషన్ పార్ట్స్ అనేటివి కొంచెం అరుగుతుంది. ఇక్కడ లోపల కూడా థ్రెడ్ వస్తుంది కదా, కొంచెం గరుకుతోటి ఉంటుంది కాబట్టి లోపల పార్ట్స్ కూడా కొంచెం అరిగిపోతాయి అన్నమాట, అది థిక్ ఎక్కువ ఉంటుంది. జరీ వస్తుంది కదా తీగలాగా ఉంటుంది కాబట్టి కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్ట్స్ అనేటివి కొంచెం అరుగుతాయి. అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళి జరీ వస్తుంది కాబట్టి ఈ లోపల పార్ట్స్ కూడా కొంచెం హోల్డరు అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు వేసేటప్పుడు ఏ ప్రాబ్లం రాదు, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మిషన్ తీసుకున్నారు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వేసుకుంటారు. కానీ అది వేసినా కూడా ఎలా వేయాలి అంటే మామూలుగా ఓన్లీ అవుట్లైన్ బార్డర్ ఉంటుంది కదా, ఓన్లీ అదొక్కటి వేసి ఆపేసండి అంతే. ఎక్స్ట్రా బాగా వాడేశారనుకోండి ఇక్కడ హోల్డర్ పోతుంది, అలాగే లోపల పార్ట్స్ కూడా అరిగిపోతాయి. మీరు మిషన్ ఎక్కువ రోజులు ఉంచుకోవాలి
థ్రెడ్స్ అయినా పర్వాలేదు, ఎక్కువ రోజులు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం మీరు థ్రెడ్ వాడకుండా ఉంటేనే, జరీ థ్రెడ్ వాడకుండా ఉంటేనే బాగుంటుంది. మామూలు నార్మల్ థ్రెడ్ వాడచ్చండి. ఇది చూడండి, సేమ్ జరీ థ్రెడ్ లానే ఉంది చూడండి. ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్, సిల్క్ జరీ థ్రెడ్ ఇది నేను తెచ్చాను మామ్ చూద్దామనేసి తెచ్చాను. కానీ సౌండ్ పెట్టిన తర్వాత సౌండ్ చూసి ఆ సౌండ్కి తెచ్చిపెట్టుకున్నాను కానీ వాడలేను. ఇది మామూలుగా సిల్క్ థ్రెడ్ చూడండి. ఇది చాలామంది మామూలుగా అంటుంటారు జరీ వాడండి ఏం కాదు. మామూలుగా 450కి 550కి సపరేట్ జరీ ఉంటుంది ఏం కాదు అంటారు. కానీ మీరు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం వాడందే బెస్ట్ అండి, నన్ను అడిగితే మాత్రము. ఎందుకంటే మీరు పెట్టినాక సౌండ్ చూడండి. మీరు ఫస్ట్ ఏది చూడొద్దు, వర్క్ వేసేటప్పుడు నార్మల్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, అలాగే ఇలా జరీ థ్రెడ్ వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది కొంచెం గమనించండి. మీ మిషన్కి అది సౌండ్ రాలేదంటే మామూలుగా వేసుకోండి. మిషన్కి సౌండ్ వస్తుందంటే మాత్రం మిషన్ లోపల పార్ట్స్ మాత్రం అరిగిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమి అనిపించదు, వేసుకుంటారు ఏమి అనిపించదు. కానీ అది వేసుకోంగా పార్ట్స్ ఖరాబ్ అయిపోతాయి. మీరు వేసేదానికి ఇంకా డబుల్ ఖర్చు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వేయడం కన్నా వేయకపోవడమే బెస్ట్ కదా. అది గోల్డ్ థ్రెడ్ చాలామంది అడుగుతున్నారు, నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి అని. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అయినా మళ్ళీ వాట్సాప్లో పెడుతున్నారు, అలాగే యూట్యూబ్లో పెడుతున్నారు. నెంబర్ చూడండి, మీరు కంటిన్యూగా వీడియోస్ చూసి ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి వీడియో అన్నీ కొట్టండి, మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ దొరుకుతాయి మీకు. నెంబర్ చూడండి, 104L ఉంది. ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ అడుగుతున్నారు. ఒకసారి వీడియో ఛానల్కి వెళ్ళి ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. అన్నీ మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీకు ఉంటుంది. దీంట్లో కూడా థ్రెడ్స్ ఉన్నాయి కోన్స్లో. దీంట్లలో కోన్ పెద్దగా రాయల్ లోటస్లో కూడా నెంబర్తో సహా ఉన్నాయి దీంట్లో కూడా. ఇది ఓన్లీ రాయల్ మాత్రమే. రాయల్ లోటస్లో దాంట్లో కూడా కలర్స్ షేడ్స్ ఉన్నాయన్నమాట. సిల్వర్ థ్రెడ్ కూడా అడుగుతున్నారు. దీంట్లో కూడా కొంచెం ఇది సిల్వర్ ఎక్కువగా అంటే కొంచెం వైట్గా ఉంటుంది. 31LL ఇది, 31LL. ఇంకా కొంచెం డార్క్ కావాలంటే 31L 31LL ఉంటుంది చూడండి. మీకు కలర్ ఏది కావాలనుకుంటే చూసి తీసుకోండి, ఎందుకంటే ఇది మరీ వైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం సిల్వర్ కలర్ కొంచెం డార్క్ ఉంటుంది, వైట్కి డార్క్కి చూడండి. జెరీ థ్రెడ్స్ లానే ఉంటుంది, కాకపోతే జెరీ ఉండదు అంతే. థ్రెడ్స్ మాత్రం సేమ్ అలానే ఉంటుంది. ఒకవేళ మీరు వాడాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఇలా కోన్స్ పెద్ద కోన్స్లోకి కొంచెం థ్రెడ్ అనేది కొంచెం థిక్గా వస్తుంది. ఈ కోన్ అనేది కొంచెం పల్సగా వస్తుంది. సారీ ఇది చిన్నది. ఓన్లీ బార్డర్స్ మాత్రమే వేసుకోండి, మొత్తం డిజైన్కి మాత్రం వద్దు. వేసుకోవాలనుకుంటే ఓన్లీ బార్డర్స్కి వేసుకోండి, లుక్ కోసం ఓన్లీ అవుట్ లైన్ వేసుకుంటే అంతేగాని డిజైన్ కోసం మాత్రం ఎక్కువ మొత్తం వేసుకుంటే మాత్రం మిషన్ మాత్రం ఎక్కువ రోజులు ఉండదు. మీరు ఎక్కువ రోజులు ఉంచుకోవాలి, మంచిగా రిపేర్ రావద్దు అనుకుంటే మాత్రం వాడందే బెస్ట్. నేను చాలా బ్లౌజెస్ కుట్టాను, దాంట్లో మాత్రం ఏ దానికి జరీ వర్క్ యూజ్ చేయలేను. జరీ యూజ్ చేయకుండానే ఓన్లీ సిల్వర్ థ్రెడ్ తోటే యూజ్ చేశాను. చూడండి నా బ్లౌజులో లుక్ ఉంటాయో లేవో. నా మిషన్ ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, అందుకు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. జరీ థ్రెడ్ యూజ్ చేయందే బెస్ట్. మీకు యూజ్ చేయాలనిపిస్తే మాత్రము అది థ్రెడ్ అనేది పల్సగా ఉండాలి, థిక్గా ఉండొద్దు. సిల్క్ థ్రెడ్ లాగా సన్నగా ఉండి జరీ తక్కువగా ఉండాలి. అలా దొరుకుతాయి అవి కూడా. అలా చూసి థ్రెడ్ షాప్కి వెళ్ళి దాంట్లో చాలా థ్రెడ్స్ ఉంటాయి, అలా చూసి తీసుకోండి. జరీ ఎక్కువగా ఉన్నది మాత్రం యూజ్ చేయొద్దు. నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.